हलो अंडी ना पेर श्रीकांत लेड्ला ब्रांदी डैरीस प्रोड्यूसर ने मंद मीद सिनेमा तीसामंडी ब्रांदी डैरीस अनी फस्ट टाइम मंद बाबुल मीद तीसिन पाटने मंद बाबुल तो लांच चेसामु इदि तेलुगु इंडस्ट्री लो फस्ट टाइम चेसामंडी విజయ్ సార్ విజయ్ ప్లీజ్ టేక్ బ్రాండీ డైరీస్ పేరు విన్నారా yes sir విన్నా ఆల్్రెడీ ట్రైలర్ చూసా క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది సార్ అండ్ ఆర్టిస్ట్ లైక్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉంది కాన్సెప్ట్ చాలా మంచి కాన్సెప్ట్ ఇది గా అనిపిస్తుంది తెలుగులో మీరు ఎలాంటి సినిమా చూసారా లేదు సార్ ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు దిస్ ఇస్ ఫస్ట్ టైం నాకు టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఆ సినిమా పేరు విన్నారా మీరు బ్రాండీ డైరీస్ విన్నాను సార్ ఎలా అనిపిస్తుంది టైటిల్ టైటిల్ బాగుంది సార్ యాక్చువల్ గా ఈ కాన్సెప్ట్ మీద మూవీస్ రావడమే తక్కువ ఇంకోటి మాలాంటి వాళ్ళని చూపించడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ గా కనిపిస్తుంది మీరు ట్రైలర్ చూసారా బ్రాండీ డైరీస్ ట్రైలర్ చూశాను సార్ ఎలా అనిపిస్తుంది ట్రైలర్ బాగుంది సార్ బానే ఉంది ఆ పిక్చరైజేషన్ బాగుంది అందరు యాక్టర్స్ బానే పర్ఫామ్ చేశారు మీరేమో ముందు అవుతున్నారు సార్ నేను సార్ నా పర్సనల్ టైం ఒక 2 అవర్స్ 3 అవర్స్ స్పెండ్ చేయాలి నా కోసం స్పెండ్ చేయాలి ఆ కాన్సెప్ట్ మీద నేను దాగుతున్నాను మీతో మీరు స్పెండ్ చేసి అంతే మీతో మీరు స్పెండ్ చేయడం మాత్రమే కాదు మీరు బ్రాండీ తో స్పెండ్ చేస్తున్నారు అదే నాతో స్పెండ్ చేస్తున్నా సేమ్ బ్రాండీ తో మీరు బ్రాండీ డైరీస్ మూవీ పేరు నేను దాగేది కూడా బ్రాండీ ఓకే ఆ సాంగ్ నేను మీ చేత రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే మీరు ఏమంటారు సో హానర్ నేను హానర్ గానే ఫీల్ అవుతా సార్ ఎందుకంటే చాలా మంచి ఆపర్చునిటీ అది మాలాంటి వాళ్ళ చేత అలాంటి మందుమీన పాట అంటే ఇంకా అది సూపర్ ఎందుకంటే ఇట్స్ అన్ హ్యాబిట్ నేను బానిసను కాదు జస్ట్ రిలాక్సేషన్ కోసం తాగుతాను సండే కాబట్టి రిలాక్సేషన్ కోసం తాగుతున్నాను ప్రతిరోజు తాగను వీకెండ్స్లో తాగుతాను సాటర్డే సండే ఖచ్చితంగా తాగుతాను నేను మిగతా డేస్లో జాబ్ చేసుకుంటాను నేను ఒక ఫార్మా కంపెనీకి చేస్తాను వీక్లీ 5 డేస్ నేను మందు ముట్టుకోను సాటర్డే సండే ఖచ్చితంగా తాగుతాను నేను ఈరోజు మధ్యాహ్నం తాగడానికి రీజన్ కూడా కొంచెం ఎండాకాలం కదా సలసలగా ఉంటుంది ఒక బీరేజ్ పోదామని వచ్చిన మీ బ్రాండీ డైరీస్ సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ పాట లాంచ్ చేశారు కదా మీ ఫీలింగ్ ఏంటి ఎక్సలెంట్ చాలా హానర్ ఫీల్ అవుతున్నాం మేమైతే మేము మా కృష్ణ గారు మా చేత మీరు సాంగ్ లాంచ్ చేయించడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది అండ్ చాలా హానర్ అని ఫీల్ అవుతున్నాం నిజం చెప్పాలంటే అప్పుడెప్పుడో ఒకసారి గబ్బర్ సింగ్లో మందుబాబులం మేము మందుబాబులం అని ఒక సాంగ్ చాలా క్యాచీగా అన్ని పార్టీస్లోనూ ఏంటంటే ఆ పాట చక్కగా పాడుకునేవాళ్ళు దాని తర్వాత మళ్ళీ ఏంటంటే మళ్ళీ ఒక పార్టీ సాంగ్ ఈ మూవీ నుంచి లాంచ్ అయింది సూపర్బ్ ఎక్సలెంట్ నిజంగా మంచి క్యాచీగా ఉంది అండ్ సాహిత్యం కూడా బాగుంది యూత్కి చాలా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది అండ్ డెఫినెట్గా ఇట్ విల్ బి ఏ